కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేటలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీరుల ఇలయ్య, రాష్ట్ర నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ కందమల అశోక్, నీలం పద్మ, వెంకటస్వామి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే రైతుల మీద తెచ్చిన బిల్లును అదే రైతులతోటి ఇలా 2 కోట్ల సంతకాలతోటి కేంద్రంలో రాష్ట్రపతి గారికి, ఇక్కడ రాష్ట్రంలో గవర్నర్ గారికి సంతకాల సేకరణ చేసి ఈ బిల్లు మా రైతులకు ఒక ఉదిబండగా ఉంది, ఈ బిల్లు వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు గారి ఆదేశాల మేరకు, ఇక్కడ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సంతకాలను సేకరణ చేపట్టడం, ఈ 2 కోట్ల సంతకాలతోటి ప్రభుత్వానికి కన్విన్పు కలిగే విధంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ముఖ్యంగా రైతుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏదున్నా ఈ రైతు వ్యతిరేక బిల్లు బడా సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు, అమెజాన్కు, అనిల్ అంబానీకి, ఇక్కడ అమెజాన్ వాళ్ళకి ఎక్కువ లాభం ఉంది. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా రైతులు వ్యవసాయం చేయని పరిస్థితిలో కార్పొరేట్ సంస్థలు వచ్చి 100 ఎకరాలు, 50 ఎకరాలు కార్పొరేట్ తరాలు వ్యవసాయం చేస్తారు, ఇది రైతులకు ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆలయ నియోజకంలోని అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులే చైతన్యవంతులై ఈ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటివి ఇచ్చే బిల్లును ఉపసంహరించుకోవాలనే ఉద్దేశంతో ఈ సంతకాలు చేపట్టడం, ఇక ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మొత్తంగా రైతులకు